హాయ్ హలో వెల్కమ్ బాలకృష్ణ ఎన్బీకే 108 స్టార్ట్ అయింది. అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో బాలకృష్ణ గారి 108 సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రిలీజ్ ఫస్ట్ లుక్ చూస్తే మనకు చాలా అద్భుతంగా ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు ఇప్పటిదాకా ఏ ఫ్రేమ్లో కూడా కనిపించినంత ఒక మాస్ లుక్లో కనిపిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్కి సంబంధించి అయితే ఇంకా రాలేదు, కానీ అనిల్ రావిపూడికి సంబంధించిన సినిమాకి ఉగాది ఒక మంచి ముహూర్తాన, ఈ యొక్క మంచి శకునాన 108 సంబంధించి ఫస్ట్ లుక్ మొత్తం రిలీజ్ చేశారు. అయితే బాలకృష్ణ గారు ఈ లుక్లో ఎలా ఉన్నారు అని చూసుకుంటే ఒక మాస్ అపీరియన్స్ అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంతకుముందు ఇచ్చిన అప్డేట్లు కానీ లేదా పుకార్లు కానీ చూస్తే ఆయన 30 ఇయర్స్ సంబంధించి ఉన్న టైంలో ఒక మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ 60 ఇయర్స్ తర్వాత ఆయన జైలు నుంచి వచ్చిన సంఘటనల బేస్ మీద కొంత ఫన్నీ కూడా క్రియేట్ అవుతుందని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకుముందు అన్నీ కూడా పటాస్, సర్లేవరు మీకెవరు ఇలాంటి F2 and F3 ఇలాంటి ఒక కామెడీ మూవీస్తోని ఆయన ఒక మంచి రేంజ్కి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు అనిల్ రావిపూడి గారు బాలకృష్ణ గారు కాంబినేషన్ అనేది ఎలా ఉండబోతుంది అనేది ఒక ప్రేక్షకుల్లో ఒక ఆసక్తికరంగా మారింది. అయితే అనిల్ రావిపూడి గారికి వచ్చేసరికి ఒక కామెడీకి సంబంధించినటువంటి జోనర్లో ఆయన సినిమాలు సాగుతుంటాయి. కామెడీ ఇంతకుముందు జంజాల గారి సినిమాలు అయితే ఎలా ఉండాయో అలానే ఇప్పుడు అనిల్ రావిపూడి గారి సినిమాలు మాత్రం అలానే ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడ కూడా పొంతన లేకుండా బాలకృష్ణ గారే పూర్తిగా మాస్, అయితే గాడ్ ఆఫ్ మాసెస్ కూడా అంటుంటారు ఆయన. అయితే మాస్ ఆఫ్ గాడెస్ అండ్ ప్లస్ ఇక్కడ కామెడీ ఎలా వర్కౌట్ అవుతుంది, అసలుకి ఈ క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి ఏంటి సంగతులు అనేది ప్రేక్షకులు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నామని చెప్పుకోవచ్చు. అయితే ఇవన్నీ తీసి పక్కన పెడితే 108కి సంబంధించి మాత్రం అనిల్ రావిపూడి గారు చాలా ధీమాతో ఉన్నారు. అయితే కొంత మాస్ ఎలివేషన్స్ యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా దీంట్లో కలబోస్తుందని చెప్పేసి అంటున్నారు. అయితే కామెడీ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారి సినిమాల్లో మ్యాక్సిమం యాక్షన్ ఓరియంటెడ్ అనే చెప్పుకోవచ్చు. అయితే కొంతవరకు బాలకృష్ణ గారు కామెడీ పండించిన అనిల్ రావిపూడి గారితో ఎలా ఉండబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం అని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి మిగతా అప్డేట్స్ అయితే త్వరలో రాబోతుందంటూ చెప్తున్నారు. అయితే యాక్చువల్గా అయితే జూన్ 10th తన బర్త్డే కాబట్టి బాలకృష్ణ గారిది, ఆ రోజున ఇంకా మంచి అప్డేట్స్ కూడా రాబోతున్నాయి, ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు. కానీ అనిల్ రావిపూడి గారికి సంబంధించిన స్టోరీ లైన్ ఇవన్నీ అయితే కొంత బయటపడింది. దీని మీద ఎలాగ ఊహించినా సరే ఈ సినిమాకి సంబంధించి ఇంకేం ఉండబోతుంది అనేదే ఒక పెద్ద చర్చ అయితే నడుస్తుంది. అయితే మొత్తానికి అనిల్ రావిపూడికి సంబంధించిన అంతకుముందు గత మూవీస్ చూసుకుంటే పటాస్ కావచ్చు, సర్లే నీగర్ కావచ్చు, F2 కావచ్చు, F3 కావచ్చు, ఇలాంటి సినిమాల్లో అన్నీ పోల్చుకున్నా ఎక్కడ బాలకృష్ణ గారిని మాత్రం ఆ సినిమాల్లో మనం ఊహించుకోలేం. అయితే బాలకృష్ణ గారి కోసం ప్రత్యేకమైనటువంటి ఒక జోనర్ తీసుకొచ్చారని చెప్పేసి అయితే అనిల్ రావిపూడి గారు అంటున్నారు. అయితే దీంట్లో ఎంత నిజం ఉంది, ఎలాగ ఉంటుంది, దీని మీద ఉండే ఆసక్తికరంగా ఎలా ఉండబోతుంది, ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు కూడా రాబోతున్నాయి, ఎన్నికలకు సంబంధించిన పంచులు మాత్రం ఖచ్చితంగా పడాల్సిందే సినిమాలు, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్న సమయంలో బాలకృష్ణ గారికి ఆ పొలిటికల్ పంచెస్ లేకపోతే మటుకు ఆ సినిమా అంత ఆసక్తికరంగా ఉండకపోవచ్చు. కానీ ఎక్కడో కొంత లీకులు మాత్రం ఏంటంటే ఖచ్చితంగా పొలిటికల్కి కూడా కొంత మసాలా మాత్రం జోడిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తున్న వివరాలు. అయితే వీటికి సంబంధించి ఇంకా రానున్న అప్డేట్స్ ఎలా ఉంటాయి, ఏంటి, బాలకృష్ణ గారు ఇంకా ఫస్ట్ లుక్ మాత్రం అసలు ఊర మాసలా ఉంది, ఎందుకంటే చెప్తున్నారన్నమాట బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి అయితే వస్తుంది. నిజంగానే ఎక్స్పెక్టేషన్స్కి మించే మనకి ఫస్ట్ లుక్ అయితే కనిపించింది. ఆ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో ఆయన మాస్ లుక్ చూస్తున్న మటుకు నిజంగానే ఒక క్రేజీ కాంబినేషన్ నిజంగానే వస్తుందేమో అన్న ఒక అంచనాలు మాత్రం పెరిగిపోయి. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మొన్న వీరసింహారెడ్డి సినిమాలో బాలకృష్ణ గారు చెప్పినట్టు మీరు పబ్బులో వెళ్ళి లాస్ట్ 10 మినిట్స్ అప్పుడు చూడండి జై బాలయ్య జై జై బాలయ్య, నిజంగా ఆ యొక్క నిదానాలు మాత్రం బయటైతే ఈ లుక్ ఫస్ట్ లుక్ చూసిన తర్వాత మాత్రం వినిపిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి ఇంకా ఏ ఆసక్తికరమైన అప్డేట్స్ త్వరలో రాబోతున్నాయో మరి వెయిట్ చూడాలి, చూద్దాం.